वेलकम टू आकेरु न्यूस मावुरालिल्लम्मकु बोनम बेट्टंगा मावुरालिल्लम्मकु बोनम बेट्टंगा मावुरालिल्लम्मकु बोनम बेट्टंगा बोनम मी दालिंदिनागु बोनम अंतुने आदिंदिनागु बोनम मी दालिंदिनागु बोनम अंतुने आदिंदिनागु मावुरालिल्लम्मकु मुंदरु बेट्टंगा मावुरालिल्लम्मकु मुक्केर बेट्टंगा मुक्केर मी दालिंदिनागु मुक्केर अंतुने आदिंदिनागु मुक्केर मी दालिंदिनागु मुक्केर अंतुने आदिंदिनागु ఈ రోజు మన ఆకేరు స్టూడియోలో బాస్కోరి రాజు ఉన్నాడు. సో రాజు తమ్మిని అడిగి తన పాటల ప్రయాణం గురించి తన ప్రస్థానం గురించి అడిగి తెలుసుకుందాము. నమస్తే రాజు. నమస్తే అక్క. తమ్మి ఎట్లున్నావు? బావునక్క. మన ప్రోగ్రామ్ మొదలు పెట్టే ముందు అమరులను స్మరించే పాటతోటి కార్యక్రమం మొదలు పెడదాం. ఓకే అక్క. వీరులారా సూరులారా ఉద్యమలా బిడ్డలారా రాష్ట్ర సాధనకై మన అమరులను మరొకసారి గుర్తు చేసను. చాలా చాలా థాంక్యూ తమ్మి. ధన్యవాదాలు అక్క. రావు తమ్మి, మీ దే ఊరు అమ్మనాన్నలు ఏం చేస్తారు? ఇప్పుడు ఏం చేస్తున్నావు? మా ఊరు వచ్చేసి ఉప్పరపల్లి అక్క, వర్ధనపేట మండల్, వరంగల్ జిల్లా. మా అమ్మ పేరు భాస్కూరి ఆకలక్ష్మి, మా నాన్న పేరు భాస్కూరి కుమ్రయ్య. మాది వ్యవసాయ కుటుంబం. నేను రెండో కొడుకుని, అక్క ఉంది. అక్క పేరు లావణ్య. అక్కకు ముగ్గురు కొడుకులు, తమ్ముడు ఉండు, తమ్ముడు పేరు చింటూ. ఎంతవరకు చదువుకున్నావు రాజు? బీటెక్ డిస్కంటిన్యూ చేసినక్క. ఎందుకు చదువుని ఎందుకు కొనసాగించలేదమ్మా? ఆర్థిక పరిస్థితుల వల్ల చదవలేకపోయినక్క. పల్లెలో పుట్టి పెరిగినావు కదా అక్క, పల్లె జీవితాన్ని వివరించే పాట ఒక్కసారి పాడవా మా కొరకు. పల్లె ఎంత గొప్పగా ఉంటుందో, పల్లె గుర్తుకొస్తే ప్రాణాలన్నీ వెళ్ళిపోతాయి, గుండెలన్నీ తరుక్కుపోతాయి. పల్లె యాదికొస్తే పల్లె యాదికొస్తే నా ప్రాణాలు వెళ్ళిపోతాయి. దాన్ని గుర్తు చేసుకుంటే నా గుండెల విసిపోతాయి. పల్లె యాదికొస్తే ఎంత ముద్దుగున్నదో అమ్మా, నా పల్లె తల్లి ఎంత గొప్ప మనసు నీదమ్మా. చెట్టు చేమల కురుల దాసి, ఆలె మందల ఒడిల దాసి, ఎంత ముద్దుగున్నదో అమ్మా, నా పల్లె తల్లి ఎంత గొప్ప మనసు నీదమ్మా. రాజు అక్క, పల్లె జీవితాన్ని కళ్ళకు కట్టినట్టు రాసిన గిద్దె రామ్ నర్సన్నకు
మరొకసారి అభినందనలు అన్న, హ్యాట్స్ ఆఫ్ అన్న. రాజు, ఏదైనా ఇంకా పల్లె పాటలు మా కొరకు పాడాల్సిందే. తప్పకుండా పాడుకుందాము. పల్లె మా ఊరమ్మా, పల్లెటూరమ్మా, మా పల్లెకు మీరొచ్చారు మళ్ళీ పోరమ్మా. పల్లె మా ఊరమ్మా, పల్లెటూరమ్మా, మా పల్లెకు మీరొచ్చారు మళ్ళీ పోరమ్మా. పచ్చని పంటతో పైరగాళ్ళతో, పచ్చని పంటతో పరవళ్ళు దొక్కటి పల్లెటూరమ్మా. అరే పల్లె మా ఊరమ్మా, పల్లెటూరమ్మా, మా పల్లెకు మీరొచ్చారు మళ్ళీ పోరమ్మా. రాజు, ఎప్పటి నుంచి పాటలు పాడుతున్నావు? అలాగే హై స్కూల్ స్థాయి నుంచి నువ్వు పాటలు పాడడం మొదలుపెట్టినావా? అవునక్క, నేను చదువుకున్నది మా ఊరిలోనే, గౌడ్ స్కూల్లో. 7th క్లాస్ నుంచి నేను పాటలు పాడడం స్టార్ట్ చేసినాక. స్కూల్లో పాడిన పాట ఏంటిది? హై స్కూల్ స్కూల్లో పాడిన పాట, పల్లెలలో ఉన్న చిన్నపిల్లల జీవితాలు ఈ పాట మీద ఆధారపడి ఉంటాయి. ఈ పాట రాసింది యాదగిరి అన్న. నా చిట్టి చేతులు చక్కని రాతలు నేర్వలేదయ్యో, నా సంకన మేడితో సాలిరు వాళ్ళు దున్ని నానయ్యో. దొరగారి ఎడ్లా కొట్టం కాడికి చేరువయ్యానే. ఉడుమూరెల కర్రత ముప్పతి ఎడ్లతో సోపతి నాదయ్యో, దిక్కు దిక్కున ఉడుకంగలేల తగళ్ళకు గుచ్చెను ముల్లయ్యో, నాకు గుచ్చెను ముల్లయ్యో. పసివాడి జీవితాన్ని రచయిత ఎంత అద్భుతంగా రాసింది కదా, ఎవరు? మన యాదగిరి అన్న. సో యాదగిరి అన్న, హ్యాట్స్ అప్ అన్న. రాజు, తెలంగాణ ఉద్యమ సమయంలో ఏం చదువుతున్నావు, ఎలాంటి పాటలు పాడేవాడివి? తెలంగాణ ఉద్యమ సమయంలో నేను 10వ తరగతి చదువుతున్నాక, నేను చదువుతున్న సమయంలోనే ఈ ఉద్యమ పాటలు విని స్కూల్ బంద్ పెట్టి మానవహారం విద్యార్థులతోటి ఇట్లా చేసిన సమయంలో మా టీచర్లు నాతో పాట పాడిపించేదక్క. ఏం పాట రాజు? ఆడ నుంచో వచ్చినారు ఈడపీటమేసినారు, ఆడ నుంచి వచ్చినారు ఈడపీఠం వేసినారు. అరే వలసొచ్చినదే మరిసి పెత్తందారులయ్యినారు. అరే బర్రె జలిగలోల బట్టి జిల్లేడమ్మ జిట్ట, మన బతుకాగం దెయ్య బట్టి జిల్లేడమ్మ జిట్ట. జిల్లేడమ్మ జిట్ట చల్, జిల్లేడమ్మ జిట్ట, జిల్లేడమ్మ జిట్ట చల్, జిల్లేడమ్మ జిట్ట. ఇట్లా స్కూల్లోనే 10వ తరగతిలోనే మానవహారం చేసినప్పుడు విద్యార్థులంతా బళ్ళు బంద్ పెట్టి రోడ్ల మీద ఇలాంటి పాటలు పాడేదక్క. రాజు, అక్క 10వ తరగతి అంటే 14-15 వయసే కదా? అవునక్క. అప్పుడే ఈ పాటను అంటే నీకేం అర్థమైందో తెలియదు ఆ వయసులో అక్క, కానీ ఒక మంచి పాటను అయితే పాడి నేర్చుకున్నావు ఆ సమయంలో. ప్రతి చిన్న పిల్లగానికి కూడా ఉద్యమ స్ఫూర్తి అంటే ఏందో నేర్పింది ఆ తెలంగాణ తల్లి, అమరవీరుల త్యాగం. మళ్ళీ ఇంకొక పాట వినాలనిపిస్తుంది నాకైతే. ఖచ్చితంగా అక్క, తెలంగాణ ఉద్యమంలో నాకు ఇష్టమైన పాట, ఎక్కడున్న ఊరా కొడుక, నువ్వు యాడవైనవు కన్న కొడుక, ఎక్కడున్న ఊరా కొడుక, నువ్వు యాడవైనవు కన్న కొడుక,
కడుపుకోత కదా అవునక్క చాలా బాగుపడిన రాజు రాజు నీ ప్రస్థానం గురించి చెప్పు ఇంటర్ డిగ్రీ ఎక్కడ చేశావు ఇంటర్ వచ్చేసాక నేను సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో మరిపేడ బంగ్లా అక్కడ చదివినక్క ఇంటర్ వచ్చేసి మళ్ళా బీటెక్ వాగ్దేవి కాలేజీ బొల్లికుంటలో చేసినక్క ఇంట్లో ఆర్థిక పరిస్థితుల వల్ల బీటెక్ థర్డ్ ఇయర్నే డిస్కంటిన్యూ చేసినాక తర్వాత మళ్ళీ చదువుకోవాలనిపించలేదా రాజు చదువుకోవాలనిపించినా కూడా ఈ ఇంట్లో పరిస్థితులు ఆర్థిక ఇబ్బందుల వల్ల మధ్యలోనే చదువు బంద్ చేసి ఇక ఇంటికానే వ్యవసాయం చూసుకుంటూ అమ్మ నాన్నలకు సహాయపడుకుంటూ ఉంటున్నాక సరేలే రాజు కానీ ఇప్పుడు ఓపెన్ యూనివర్సిటీస్ ఉన్నాయి కదా సో అందులో నీ చదువును కొనసాగిస్తే బాగుండేది కదా ఖచ్చితంగా అక్క ఆ కాలేజ్ లైఫ్ గురించి ఏమైనా పాటలు వచ్చా కాలేజీలో అంటే మంచి ఊపున్న పాటలు మంచిగా వాడుకునేది అవునా అవునక్క ఊపున్న పాటలు అంటే ఇంకా ఆగొద్దు కదా అవును చలో పాడేసి కాలేజీ పోరగల్ల డోసు మంచింత కాదయ్యా బాసు Thank you, అక్క రాజు చాలా అద్భుతంగా కాలేజ్ లైఫ్ గురించి పాట పాడావు ఇప్పుడు ఏం చేస్తున్నావు రాజు ఇప్పుడు పాటలు వాడుకుంటూనే ఉంటున్నా అక్క అంటే ఎక్కడ వాడతావు ఎట్లా ఏంటిది అసలు ఈ పాటలు అంటే పల్లెలలో ఉన్న వాతావరణాన్ని చూసి కూడా గురుగారు గిద్దరామ్ నర్సన్న ఒక మంచి పాట అందించిండు పోరగాళ్ళు ఆగమై తండ్లు నా పల్లెలో నా ఇష్టం వచ్చిన తీరు చేస్తాండ్లు పోరగాళ్ళు ఆగమై తండ్లు నా పల్లెలో నా ఇష్టం వచ్చిన తీరు చేస్తాండ్లు వేలడంతా చంటి గాడు లైబై సబ్బు బంటి గాడు సీత జడల సిరి చూడు రంగు తీసిన ప్రవళిక చూడు బస్సు కొరకు ఎదురు చూస్తాండ్లు పోరగాళ్ళు బస్సులు రాకపోతే పల్లెలో ఎట్లా ఆగమైపోతున్నారని ఇట్లా దీన్ని వర్ణించుకుంటే అక్క కాలేజీకి డుమ్మా కొట్టి కైను బాక్సుకు ముద్దు పెట్టి సినిమాలలో సిటీ కొట్టి కాలేజీకి డుమ్మా కొట్టి ఒక్కొక్కని కటింగ్ చూస్తే ఘోరంగా ఉంటుంది పరిస్థితి ఎట్లుంటుంది అంటే ఈ పట్టి ఇటంతా తీసేసుకుంటాడు ఇదంతా ఇట్లా ఉంచుకుంటాడు ఒకడేం చేస్తాడంటే మొత్తం ఇట్లా రౌండ్ తీసేసి ఇంత పిలుపుంచుకుంటా అదొక స్టైలు ఇంకోటి దేవుడిచ్చిన కనుబొమ్మలు
ఎంత సక్కగా ఉంచుకోవాలి అవును కదా ఈ కణము అమ్మల మధ్యలో కూడా కాటు పెడతాడు ఇట్లా అదో స్టైల్ ఫ్యాషన్ అయిపోయింది మళ్ళీ ఇప్పుడు ఇంకోటి వాడి ఇక్కడ కనుబొమ్మల మధ్య కాటు పెట్టిండని ఓడి పట్టె పట్టెకే రెండు పట్టీలు పెట్టిస్తాడు నవర్ పట్టీలు లెక్క నవర్ పట్టీల మరి ఈ సాంప్రదాయం ఎక్కడ పోతుంది మరి ఇష్టం వచ్చిన కటింగ్ చేస్తాండు ఈ పోరగాళ్ళు అడ్డము నిలువు గీతలు పెట్టి గజనీలంటళ్ళు పోరగాళ్ళు ఆగమైతాండు నా పల్లెలోన ఇష్టం వచ్చిన తీరు చేస్తాండు మూరెడంతా పోరగాళ్ళు ముడ్డి జారే పయంటు వేసి చెడ్డి మిడ్డీలతోటి సాంప్రదాయం గంగల కలిపి చదువు సంధ్యకు దూరమైతాండు ఈ పోరగాళ్ళు తల్లిదండ్రుల మోసం చేస్తాండు ఈ మాయదారి ఫోన్లతో నెగోసా ఈ ఫోన్లు వచ్చిన కాంచి ఏం చేస్తున్నారో బిడ్డ అని అమ్మ నన్ను అడిగితే ఆన్లైన్ క్లాస్ మమ్మీ సెల్లో క్లాసులు వింటున్నా ఏం చేస్తాడు వాడు క్లాసులు విను లేదు హాయి చెప్పుకుంటా బాయి చెప్పుకుంటూ ఉంటాడు హాయి బాయికి సెలవు చెప్పాలి హాయి బాయికి సెలవు చెప్పాలి గాలి తిరుగుడు మాని అంబేద్కర్ ఓలే గొప్పోళ్ళవ్వాలే ఆయి బాయికి సెలవు చెప్పాలి అంబేద్కర్ ఓలే గొప్పోళ్ళ చదువులు చదవాలి అంబేద్కర్ ఓలే చదువులు చదవాలి రాజు అక్క పల్లెల్లో పట్టణాల్లో యువత అంటే యువత ఎట్లా చెడిపోతున్నారో చాలా అద్భుతంగా పాడావు రాజు థ్యాంక్ యూ అక్క ఇప్పుడు ఏం చేస్తున్నావు రాజు ప్రతి ఒక్క ఈవెంట్స్ చేస్తాం మేము ఇప్పుడు టెంపుల్స్ దగ్గర కానీ దుర్గామాత ఎల్లమ్మ శివరాత్రి అప్పుడు శివుని పూజలు ప్రతి ఒక్క ఈవెంట్స్ చేస్తాం అక్క అంటే బర్త్డేలు పుట్టినరోజులు చేస్తాం అక్క బర్త్డే ఇవన్నీ పాటలు కూడా పాడతావా చేస్తాం అక్క సో ఒక బర్త్డే పాట పాడు నీ నడకలు వాకిళ్ళలో వేల వరాలనే నింపాలి నీ చూపులు మా గుండెల్లో కోటి కాంతులే పంచాలి నడకలు వాకిళ్ళలో వేల వరాలనే నింపాలి నీ చూపులు మా గుండెల్లో కోటి కాంతులే పంచాలి మా ఇంటి అని ముత్యం నీ వేలే తల్లి బంగారు తల్లి మా ఇంటి అని ముత్యం నీ వేలే తండ్రి బంగారు తండ్రి హ్యాపీ బర్త్డే మానస్వి హ్యాపీ బర్త్డే రుత్విక్కు హ్యాపీ బర్త్డే అభిషేక్కు హ్యాపీ బర్త్డే టు యూ నాన్న సూపర్ అంటే సూపర్ పాడినవు రాజు థ్యాంక్ యూ శివరాత్రి పాటలు దుర్గమ్మ పాటలు అవి కూడా ఒక పాట ఈ పల్లెలలో ఇప్పుడు సీజన్ కూడా ఎల్లమ్మ పండుగ చేసుకుంటారు దుర్గమ్మ పండుగ చేసుకుంటారు ఒక మంచి పాట జో జో మేకమ్మా జో మేకమ్మా జో మేకమ్మా అరే జో జో మేకమ్మా జో మేకమ్మా జో మేకమ్మా గాహు పిల్లలు నీకు గటముకుండాలే గటముకుండాలే అరే జో జో మేకమ్మా జో మేకమ్మా జో మేకమ్మా గాహు పిల్లలు నీకు గటముకుండాలే గటముకుండాలే మా ఇంటి ఎల్లమ్మ మా ఊరాల ఎల్లమ్మ తలంబ్రాలు పోసుకోవే పసుపు పరాణి పెట్టుకోవే అత్తారు సేటు తిట్టుకోవే మరే ఎల్లు మా తల్లి
సమ్మక సారక దగ్గర పోయినా చిల్కల గట్టుకు పోయినా అన్ని ఊర్లు కేవలం తిరిగేసి వచ్చినాం కదా రాజు మానవ సంబంధాల గురించి ఏమైనా పాటలు వచ్చా అంటే అమ్మ నాన్న అక్క అన్నయ్య ఇలా వీటి మీద ఏమైనా పాటలు వచ్చా వచ్చక సృష్టిలో గొప్పది అమ్మ అమ్మ లేనిదే సృష్టి లేదు ఈ మానవ జాతికి మనుగడే లేదు అవును మరి అమ్మ గురించి ఒక పాట పాడుకుందాం అమ్మలోని విలువ తెలుసుకో ఓ అమ్మ కొడుక బయటపడ్డ రోజు తెలుసుకో 9 నెలలు మోసినాది ఊపిరి నీకు దినాది కడుపులో నువ్వు తన్నినా తన నిదురనే బలి చేసరా ఉత్తగా నువ్వు ఊడిపడలేదు ఉత్తుత్తి కొడుక పురిటి బాధలు నువ్వు బడలేదు దేవుడెక్కడ లేడురా మన అమ్మలో ఉన్నాడురా అమ్మ కాళ్ళకు మొక్కరా అమ్మ కాళ్ళకు మొక్కరా ఆ పైన దేవుడే దిక్కురా బొడ్డు పేగు తెగి పడ్డవురా ఓ అమ్మ కొడుక ఉన్న నెత్తురు అమ్మదే గదరా ఉన్న నెత్తురు అమ్మదే గదరా అమ్మ లేనిది మన జీవితం లేదు అమ్మ మన కేర్ ఆఫ్ అడ్రస్ నాన్న మీద పాటలు పాడతావా రాజు ఆ పాడదక్క సో మంచి పాట నాన్న మీద అమ్మ ప్రేమ కంటికి కనబడితే నాన్న ప్రేమ కంటికి కనబడదు తెర వెనుక నుంచి నడిపించేది నాన్న అవును ఈ సృష్టిలో అమ్మ ఎంత గొప్పదో అమ్మ గొప్పదనాన్ని తెలియజేసేది నాన్న అవును మనం ఒక చిన్న దెబ్బ తాకినా కూడా రోడ్డు మీద నడుచుకుంటూ పోతుంటే అమ్మ అని అంటాం నాన్న అని అనం అది ఓన్లీ ఒక నాన్నకు మాత్రమే వర్తిస్తాయి ఇప్పుడు నాన్న పాట పాడుకుందాం మట్టి తల్లి ముద్దు బిడ్డరా మా నాన్న మరువలేని జ్ఞాపకాలురా ఆ మా నాన్న మరువలేని జ్ఞాపకాలురా నేల తల్లి తీసిన పంటరా మా అయ్యను నేనెట్లా మరిచిపోదురా ఆ మా నాన్నను నేనెట్లా మరిచిపోదురా
పొడుస్తున్న పొద్దుతోని పోటి పడుతాడు నేల పొత్తిళ్ళలోన పంట తీస్తాడు మట్టి తల్లి ముద్దు బిడ్డరా మా నాన్న మరువలేని జ్ఞాపకాలురా మా నాన్న మరువలేని జ్ఞాపకాలురా నేల తల్లి తీసిన పంటరా మాయను నేనెట్లా మరిచిపోదురా మా నాన్నను నేనెట్లా మరిచిపోదురా ఏంది రాజు అన్ని గిద్దెరామ్ నరసన్న పాటలే పాడుతున్నావు ఆయనకు అనంగు శిష్యునివా అవునక్క గిద్దెరామ్ నరసన్న గురువు గారు నేను ఎప్పుడైతే పాటలు నేర్చుకుంటున్నో అప్పటి నుంచి కూడా అన్న పాటలు వింటూ అన్న పాటలే వాడుకుంటూ ఏ వేదిక ఎక్కినా కూడా రామ్ నరసన్న పాట ఖచ్చితంగా నేను నా నోట వస్తుంది అందరి పాటలు వాడుతున్నావు కదా రాజు రైతుల పాటలు వచ్చా మరి వచ్చక్క అయితే పాడు రాజు దేశానికి అన్నం పెట్టే రైతుకే అన్నం కరువైతుంది అన్నదాత మీద ఒక అద్భుతమైన పాట రాసిన గిద్దెరామ్ నరసన్నకు దండాలు తెలియజేస్తూ అన్నం పెట్టే రైతుకు కుండల మెతుకే కరువై పుట్టెడు అప్పుల తోటి బ్రతుకే బరువై ఊరు విడిచి వెళుతుంటే ఊపిరి తెగిపోతుంటే నేల తల్లి గొల్లు మన్నది కన్నీళ్ళ వరద పొంగుతున్నది పుట్టెడు కష్టం చేసిన గాని ఓ రైతన్నా నీకు పట్టేడన్నం కరువైనాదేనా రైతన్నా పుట్టెడు కష్టం చేసిన గాని ఓ రైతన్నా నీకు పట్టేడన్నం కరువైనాదేనా రైతన్నా పాడి గేదెలు పశువులు వాయే ఓ రైతన్నా పాలి మెడలో తాలే మాయేనా రైతన్నా నిజంగానే రాజు రైతు రైతు లెక్కనే ఉన్నాడు ఎక్కడున్నాడో అక్కడనే ఉన్నాడు మట్టి చేతులతోనే ఎట్లా మట్టిని ముట్టుకుని ఆ మట్టి చేతుల దగ్గరనే ఉన్నాడు కానీ ఎదుగుతలేడు కదా రైతు రాజు అక్క పాటనే వృత్తిగా ఎంచుకున్నావు కదా సంగీతం సాహిత్యం అధ్యయనం చేయడం లాంటివి ఏమైనా చేస్తున్నావా ఇంతవరకు సంగీతం అనేది ఏం నేర్చుకోలేక ఇక ముందు నుంచి నేర్చుకుంటాయి నేర్చుకుంటే ఇంకా బాగుంటుంది కదా నీ వాయిస్కి నేర్చుకుంటాక రాజు ఇన్ని పాటలు పాడుతున్నావు కదా ఇంత అలుపు లేకుండా సొల్పు లేకుండా ఇంత ఆయాసం రాకుండా అంటే ఇంత నీ గొంతులో ఇంత జీరా అనేది రాకుండా పాట కంటిన్యూగా పాడుతున్నావు కదా పాట పాడుతున్నప్పుడు ప్రతి గాయకుడు కలం పట్టడానికి ప్రయత్నిస్తాడు అక్క సో నువ్వు ఎందుకు కలం పట్టకుండా ఇప్పటి వరకు అలానే ఉన్నావు కారణం ఏంటిది ప్రతి పాట పాడుకుంటూ ఉంటాం అవును కానీ రాయాలంటే సాహిత్యం కొద్దిగా అబ్బాలి మనకి అది కొద్దిగా సాహిత్యం అబ్బేదాకా వేట్ చేసి ఖచ్చితంగా పాటలు రాస్తాక అంటే ఇంతవరకు ఒక్క పాట కూడా నువ్వు రాయలేదన్నట్ట రాయలేదక్క నీకు రాదని ఏం లేదు తప్పనిసరిగా పాట రాస్తావు సో రాయాలని కోరుకుంటున్నా అక్క రాజు నీ భవిష్యత్ కార్యాచరణ ఏంటిది జీవితంలో ఇంకా మంచి స్థాయిని పొందాలని కోరుకుంటాను అది పాట రూపకంగా కానీ చదువు రూపకంలో అయినా కూడా ఉన్నత స్థాయికి చేరుకోవాలనుకుంటున్నాను రాజు పాటతో నీ ప్రయాణం మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని మనస్ఫూర్తిగా మా ఆఖేరు న్యూస్ కోరుకుంటుంది థ్యాంక్ యూ అక్క ఆఖేరు న్యూస్ అంటే ఆ అంటే అందరిలో ఉన్న కలలు అందరిలో ఉన్న కలలు కళాకారుల కబుల బయటికి తీసి రుజువు చేసేదే ఈ ఆఖేరు న్యూస్
తెలుసు పాటకు సలాము పల్లె పాటకు సలాము పల్లెకు సలాము పల్లె పాటకు సలాము పాటలెన్నో వాడుతున్నా వంత పాడేటోళ్ళకు సలాం పాటకు సలాము పల్లె పాటకు సలాము పాటకు సలాము డబ్బు కొట్టినోళ్ళకు సలాం దర్వులేసినోళ్ళకు సలాం మైకు పెట్టినోళ్ళకు సలాం మాటలాడినోళ్ళకు సలాం పాటకు సలాము పల్లె పాటకు సలాం రాజు ఇలానే నీ పాటల ప్రయాణం సాగుతూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది మా ఆకేరు న్యూస్. థ్యాంక్ యూ సో మచ్ రాజు. ముందుగా ఆకేరు న్యూస్కు ధన్యవాదాలు. ఎక్కడో మారుమూలల్లో ఉన్న నన్ను నా కళను వెలికితీసి మరి నాలాంటి వాళ్లకు ఎంతోమందికి ఈ వేదికగా నిలిచి మేము బయట ఎక్కడెక్కడో స్టేజీల మీద వాడుకునేది అలాంటిది ఈ స్టూడియోకు తీసుకొచ్చి పరిచయం చేస్తున్న ఆకేరు న్యూస్కు ఎల్లప్పుడూ కృతజ్ఞుడై ఉంటాను. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా ఆకేరు న్యూస్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అని అండాలి. ఆగండి ఆగండి, ఒక్క మాట, మరిన్ని మంచి మంచి పల్లె పాటలను వినాలనుకుంటే మా ఆకేరు న్యూస్ ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.